వనమరాఘవ రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు హైకోర్టులో సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. ఆత్మహత్య కేసులో ముందస్తు బెయిల్లో ఉన్నాడట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఖమ్మం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భారతి వారం రోజుల క్రితం జరిగిన ఆత్మహత్య సంబంధించిన ఘటనలో వివాదాలకు పుట్టగా ఉన్న వనమ రాఘవేంద్రరావుని అరెస్ట్ చేసి భద్రాచలం సబ్ జైలు తరలించారు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ పెట్టుకుని ఇంత ముందు కూడా ఒక 4 నెలల క్రితం పైడిపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈ ఇలాగే ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడిగా ఉన్న వనమ వెంకటేశ్వరరావు బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉన్నప్పుడు పట్టణ పరిధి దాటి వెళ్ళకూడదు యాక్చువల్ గా. అయితే ఈ పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల అతను గోవా ఇతరాతర ప్రాంతాలకు కూడా వెళ్ళినా కూడా దాదాపు గోవాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో 10 రోజుల పాటు గోవాలో ఉన్నాడు. అప్పుడు పోలీస్ అధికారులు ఏం చేశారు, పోలీస్ అధికారులు ఎంత ఒత్తాసగా వ్యవహరించారు అనేది అక్కడ తేటతెల్లం అవుతుంది. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన బెయిల్ ప్రకారంగా కొత్తగూడెం పరిధి దాటిపోకూడదు అనేది దాంట్లో ఉత్తర్వుల్లో ఉన్నట్టు ఉంది. ఈ ఇప్పుడు ఈ మొన్నటి జరిగిన వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో కూడా ఆయన బెయిల్కి వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులు ఇంతకు ముందున్న కేసుల వివరాలు వీటి వివరాలు మొత్తం కూడా హైకోర్టుకు సబ్మిట్ చేసినట్టుగా సమాచారం ఉంది. బెయిల్ రాకుండా, ఎందుకంటే ఇప్పటికే ఏఎస్పీ రోహిత్ రాజు బెయిల్ రాకుండా మేము అడ్డుకుంటాము ముందస్తు వ్యూహంగా చెప్పడంతోనే ఇది వాళ్ళ అందులో భాగంగానే హైకోర్టుకి వనమ రాఘవేంద్రరావు మీద ఉన్న కేసుల వివరాలు మొత్తం కూడా హైకోర్టుకు సమర్పించినట్టుగా సమాచారం ఉంది. భారతి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.